गुड इवनिंग एवरीबॉडी, दिस इज कैलाब लस्ट, असिस्टेंट प्रोफेसर इन सिविल इंजीनियरिंग डिपार्टमेंट फ्रॉम चेपरोल इंजीनियरिंग कॉलेज. डेज द सब्जेक्ट ऑफ नेम इज हाइड्रोलिक्स एंड हाइड्रोलिक मशीन्स. टॉपिक नंबर इज 31 फ्रॉम यूनिट 4. यूनिट 4 नेम इज टर्बो मशीनरी इंपैक्ट ऑफ जेट्स ऑन जेट प्रोपल्शन. टुडेज टॉपिक इज आई विल गोइंग टू एक्सप्लेन jet propulsion under jet propulsion of a tank with an orifice, and also we explain our problems on the topic. Today's topic names are jet propulsion of a tank with an orifice and problems of the above topic. Jet propulsion means the propulsion or momentum of the body, such as ships, aircrafts, rocket, etc. with the help of jet. Jet propulsion ante the propulsion or momentum. Propulsion ne momentum anu kuda antaru. Propulsion ante akkada meaning proportional ante akkada meaning momentum ani ardham. Momentum ships, aircrafts, rockets lanti vaati bodies ki momentum anedi den dwara develop avutundante with the help of jet. కానీ వెనక వల్ల వచ్చే వాటర్లో షిప్స్ ఏర్క్రాఫ్ట్స్ వస్తే అయితే వాటర్లో డెవలప్ అయ్యే జెట్ వాటర్లో డెవలప్ అయ్యే జెట్ ద్వారా మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మూమెంట్ వల్ల షిప్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ముందుకి ఫార్వర్డ్ డైరెక్షన్లోకి ట్రావెల్ అనేది అవ్వగలవు. రాకెట్లో ఏమవుతుంటే గ్యాస్ అనేది జెట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ వెనకమాల వచ్చే గ్యాస్ వల్ల అది ముందుకి మూవ్ అవ్వగలదు. సో ద రియాక్షన్ ఆఫ్ జెట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఆర్ఫైస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీస్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద బాడీస్ ద రియాక్షన్ ఆఫ్ జెట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అదే చెప్తున్నాడు. ఆర్ఫైస్ ఉంది, ఆర్ఫైస్ అనేది ప్రొవైడ్ చేస్తారు షిప్స్లో, ఎయిర్క్రాఫ్ట్స్లో. ఆర్ఫైస్ ప్రొవైడ్ చేయటం వల్ల రియాక్షన్ ఆఫ్ ది జెట్ అనేది బయటికి రావటం వల్ల బాడీస్ అనేది ముందుకి మూవ్ అవుతాయని చెప్తున్నాడు. The bodies are moved, which is explained as given below. Work done per second per unit weight cycle per second is same as work done per unit weight of water. Per unit weight cycle ke per unit work done anta per unit weight of cycle per second ke ఎంత వెయిట్తో స్ట్రైక్ అవుతుందో జెట్ అనేది అక్కడ ఎంత వర్క్ డన్ అనేది డెవలప్ అవుతుందో ఆ వర్క్ డన్ అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్కి ఎంత వర్క్ డన్ జరుగుతుందో ఆ వర్క్ డన్కి ఇక్కడ జరిగే వర్క్ డన్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈ జెట్ ఆఫ్ ఫ్లూయిడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ ఆర్ఫైస్ ఓవర్ ఆర్ నాజిల్ ఆర్ఫైస్ గురించి కానీ నాజిల్ గురించి కానీ బయటకు వస్తున్న జెట్ అనేది when strikes a plate ni strike chesinappudu exerts a force on the plate meeda force dan valla force anedi develop avutundi. The magnitude of the force exerted on the plate can be determined depending upon the whether pipe plate is flat, inclined, curved, stationary or moving. The force developed by a force yokka magnitude దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అదే ప్లేట్ అనేది ఫ్లాట్గా ఉందా, ఇంక్లైన్డ్గా ఉందా, కరుడ్గా ఉందా, స్టేషనరీగా ఉందా, మూవింగ్లో ఉందా. ప్లేట్ అనేది ఫ్లాట్ కండిషన్లో ఉందా, లేదా ఇంక్లైన్ కండిషన్లో ఉందా, కరుడ్ షేప్లో ఉందా, స్టేషనరీగా కానీ లేకపోతే మూవింగ్లో కానీ ఏ విధంగా ఉంది, ఆ యొక్క పొజిషన్ బట్టి, ప్లేట్ యొక్క ఉండే పొజిషన్ బట్టి, ప్లేట్ యొక్క కండిషన్ బట్టి ఈ ఫోర్స్ డెవలప్ అయ్యే మ్యాగ్నిట్యూడ్ అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆన్ ది ప్లేట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్షన్ ఆఫ్ ది జెట్. జెట్ అనేది ప్లేట్ మీద స్ట్రైక్ అయినప్పుడు అక్కడ డెవలప్ అయ్యే ఫోర్స్ని మనం యాక్షన్ ఆఫ్ జెట్ అంటారు. సో అక్కడ జెట్ వల్ల జరిగిన యాక్షన్ని యాక్షన్ ఆఫ్ జెట్ అంటారు. జెట్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్ యాక్సెప్టెడ్ అని జెట్ అని అంటారు. బట్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ అకామిడేటెడ్ బై అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ లా ఏం చెప్తుంది? న్యూటన్స్ లా ప్రకారం
న్యూటన్ స్టార్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఒక వస్తువు మీద యాక్షన్ జరిగినప్పుడు సేమ్ అదే యాక్షన్కి ఈక్వల్ అండ్ ఈక్వల్గా ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది, రియాక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. సో అదే ప్రిన్సిపుల్ని, న్యూటన్ స్టార్ లా ఆఫ్ మోషన్ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ షిప్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకెట్స్ అనేవి డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ ప్రిన్సిపుల్ మీద అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దాని ప్రకారం ద జెట్ వైల్ కమింగ్ అవుట్ ఆఫ్ ది నాజిల్ ఆర్ ఆర్ఫేస్, జెట్ ఆఫ్ ది వాటర్ అనేది నాజిల్ నుంచి కానీ వాటర్ ఆర్ఫేస్ నుంచి కానీ బయటకు వచ్చినప్పుడు ది ఎక్సెట్స్ ఎ ఫోర్స్ ఆన్ ద ఆర్ఫేస్ ఆర్ నాజిల్ ద ఆపోజిట్ డైరెక్షన్ నుంచి జెట్ ఈస్ కమింగ్ అవుట్. జెట్ ఏ డైరెక్షన్లో వస్తుందో దానివల్ల ఏర్పడిన ఫోర్సు అనేది ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఆర్ఫేస్ మీద నాజిల్ మీద ఇంకొక అనదర్ ఫోర్స్ అనేది డెవలప్ చేయడానికి అది ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా అది కారణమవుతుంది. హేట్ మీద స్ట్రైక్ అయ్యే ఫోర్స్ వల్ల వాటర్ ఆర్ఫేస్ నుంచి నాజిల్ నుంచి వస్తుంది, దానివల్ల ప్లేట్ మీద ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. స్ట్రైక్ ప్లేట్ మీద స్ట్రైక్ అయినప్పుడు ఫోర్స్ వల్ల ఆ రియాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్గా ఆర్ఫేస్ అండ్ నాజిల్లో ఆపోజిట్ రియాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ది యాక్షన్ ఆఫ్ ది జెట్. ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అనేది ఈక్వల్ టు యాక్షన్ ఆఫ్ ది జెట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇందాక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అంటే ఏం చెప్పామంటే ప్లేట్ ఫోర్స్ అనేది ఆ ఫోర్స్ వల్ల మ్యాగ్నిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది ప్లేట్ యొక్క షేప్ పొజిషన్ బట్టి ఆ డిపెండ్ అయి ఉంటుంది అన్నాము. సో ఆర్ఫేస్ నాజిల్ మీద ఏర్పడిన ఫోర్స్ అనేది ఆపోజిట్ రియాక్షన్, ఈ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్సే ఈ యాక్షన్ ఆఫ్ ది జెట్కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ద యాక్షన్ ఆఫ్ ది జెట్. దిస్ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద ఆర్ఫేస్ ఆర్ నాజిల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ రియాక్షన్ ఆఫ్ ది జెట్. ఆపోజిట్ డైరెక్షన్ ఏర్పడిన దాన్ని యాక్షన్ ఆబ్జెక్ట్ అంటారు. ఈ ఫోర్స్ అనేది ఆ ఫోర్స్ని ఆర్ఫేస్ నాజిల్ మీద యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అలా యాక్ట్ అయినప్పుడు ఆ ఫోర్స్ని ఏమంటారు, రియాక్షన్ ఆఫ్ ది జెట్ అంటారు. సో జెట్ యొక్క యాక్షన్ ప్లేట్ మీద కొన్ని ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో అదే ఫోర్స్ వల్ల జెట్ యొక్క రియాక్షన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. నాజిల్ ఆర్ఫేస్ మీద రియాక్షన్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది, దాన్ని రియాక్షన్ ఆఫ్ ది జెట్ అంటారు. ద బాడీ నుంచి ఆర్ఫేస్ ఆర్ నాజిల్ ఈజ్ ఫిట్టెడ్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ద బాడీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ది జెట్. ఆర్ఫేస్ ఆర్ నాజిల్ ఆ బాడీ అని బాడీ నుంచి ఆర్ఫేస్ ఆర్ నాజిల్ ఫిట్టెడ్ ఆర్ఫేస్ అనేది నాజిల్ అనేది బాడీకి ఫిట్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎప్పుడు స్ట్రైక్ ఎప్పుడైతే వాటర్ స్ట్రైక్ ఉందో ఆ బాడీ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో మూవింగ్ అవుతున్నప్పుడు డైరెక్షన్ ఆఫ్ ది ఆపోజిట్ జెట్ ఇది రియాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫాలోయింగ్ కేసెస్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యూజ్డ్ దిస్ ఈ ప్రిన్సిపల్ న్యూటన్ థర్డ్ లా మోషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని రెండు కేసెస్ అనేది మనం డెవలప్ చేయబడి ఉంది. రెండు కేసెస్లో ఆ ప్రిన్సిపల్ అనేది చూస్తాం. న్యూటన్ థర్డ్ లా మోషన్ ప్రిన్సిపల్ ఏ కేసెస్లో చూస్తాం, రెండు కేసెస్లో చూస్తాం. ఆ రెండు కేసెస్ ఏంటంటే, ఫస్ట్ ఏ కేసు, ఏ జెట్ ప్రపల్షన్ ఆఫ్ ఎ ట్యాంక్ టు విచ్ ఆర్ఫేస్ ఇస్ ఫిట్టెడ్. ట్యాంక్కి ఆర్ఫేస్ అనేది ఫిట్ చేసినప్పుడు జెట్ ప్రపోర్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కేసులో మనం న్యూటన్ స్టార్ ఆఫ్ మోషన్ అనేది చూస్తాము. జెట్ ప్రపోర్షన్ ఆఫ్ షిప్స్లో జెట్ ప్రపోర్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ కేసులో కూడా మనం న్యూటన్ స్టార్ ఆఫ్ మోషన్ అనేది చూస్తాము. సో ఆ కేసెస్ ఏంటో మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కేసెస్లో ఈరోజు నేను ఓన్లీ ఫస్ట్ కేసు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జెట్ ప్రపల్షన్ ఆఫ్ ఎ ట్యాంక్ టు విచ్ ఆర్ఫేస్ ఈజ్ ఫిట్టెడ్, ఈ
కేస్ ఏ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ టూ జెట్ ప్రపోర్షన్ ఆఫ్ షిప్స్, దీంట్లో మళ్ళీ టూ కేసెస్ ఉంటాయి, దీంట్లో టూ కేసెస్ ఉంటాయి. జెట్ ప్రపోర్షన్ ఆఫ్ షిప్స్లో కేస్ వన్ కేస్ టూ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ టూ కేసెస్ దీని మీద ప్రాబ్లమ్స్ టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే క్లాస్లో జెట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎ ట్యాంక్ విచ్ ఆర్పిఎస్ ఇస్ ఫిట్టెడ్, ఏ కేసు కేస్ ఏ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేస్ ఏ జెట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎ ట్యాంక్ విత్ ఆర్పిఎస్ ఇస్ ఫిట్టెడ్. సో ఇక్కడ ట్యాంక్ అనేది మిక్స్ చేశారు, ట్యాంక్ ఇస్ ఫిట్టెడ్ విత్ ఏ ఆర్పిఎస్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్స్, కన్సిడర్ లార్జ్ ట్యాంక్ కన్సిడర్ ఏ లార్జ్ ట్యాంక్ ఫిట్టెడ్ విత్ an orifice in one of its sides. oka side lo oka canister ga oka pedda large tank isthunadu, idi tank, ee tank ki orifice one end of its sides, one end of its sides lo orifice anen fit chesadu. so ikkada h is the capital, h is the కాన్స్టెంట్ హెడ్ ఆఫ్ వాటర్ ఇన్ ట్యాంక్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఆర్పిఎస్, సెంటర్ ఆఫ్ ఇది ఆర్పిఎస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేశాడు, ఈ ఏరియాలో ఆర్పిఎస్ ఫిక్స్ చేశాడు. ఈ సెంటర్ ఆఫ్ ఆర్పిఎస్, సెంటర్ ఆఫ్ ఆర్పిఎస్ గుండా సెంటర్ ఆఫ్ ఆర్పిఎస్ కాన్స్టెంట్ హెడ్ ఆఫ్ వాటర్ ఇన్ ట్యాంక్ సెంటర్ ఆఫ్ ఆర్పిఎస్ గుండా పైన ఫ్రీ సర్ఫేస్ వరకు ఉన్న హైట్ని, ఫ్రీ సర్ఫేస్ ఉన్న హైట్ని హెడ్ ఆఫ్ కాన్స్టెంట్ హెడ్ ఆఫ్ ట్యాంక్ క్యాపిటల్ హెచ్గా తీసుకుంటారు. ఏరియా ఆఫ్ ఆర్పిఎస్, ఏరియా ఆఫ్ ఆర్పిఎస్ని స్మాల్ ఏగా తీసుకుంటారు, ఏరియా ఆఫ్ ఆర్పిఎస్ని స్మాల్ ఏగా తీసుకుంటారు. సిబి కోషింట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది ఆర్పిఎస్, కోషింట్ ఆఫ్ వెలాసిటీ అంటే కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ వెలాసిటీ వాల్యూ కనుక్కోవడానికి, వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ కనుక్కోవడానికి మనం ఫార్ములా వి ఈక్వల్ టు సిబి రూట్ 2gh. ఇక్కడ సివి వాల్యూని కోషింట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఆర్పిఎస్ అంటారు, హెచ్ వాల్యూ పైన ఉంది. సో ఈ విధంగా ఈ వి వాల్యూ అనుకుంటాం. అండ్ మాస్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఆర్పిఎస్ పర్ సెకండ్, ఈ ఆర్పిఎస్ గుండా పర్ సెకండ్ ఎంత మాస్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది, రో ఇంటూ, అది తెలుసుకోవాలంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ పర్ సెకండ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ పర్ సెకండ్ అంటే రో ఇంటూ వాల్యూమ్ అంటే ఏరియా అంటే వెలాసిటీ, వాల్యూమ్ ఫార్ములా ఏరియా అంటే వెలాసిటీ. సో రో ఇంటూ వాల్యూమ్ ప్లేస్లో ఏరియా ఇంటూ వెలాసిటీ వేసుకుంటే ఏ ఇంటూ స్మాల్ ఏ ఇంటూ వి, ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద వాటర్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది వాటర్, వాటర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్కి ఈక్వల్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ పర్ సెకండ్, మాస్ పర్ సెకండ్ అంటే రో ఏ వి మాస్ పర్ సెకండ్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో మాస్ పర్ సెకండ్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. హియర్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ టు బి టేకెన్ యాజ్ ఫైనల్ మైనస్ ఇనిషియల్, వేర్ ఫైండింగ్ ఫోర్స్ ఆన్ వాటర్ అండ్ నాట్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై వాటర్. ఇక్కడ ఫోర్స్ ఆన్ వాటర్, మేము వాటర్ మీద వాటర్లో డెవలప్ అయ్యే ఫోర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాము, నాట్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై వాటర్. వాటర్ ద్వారా వాటర్ చేత ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయట్లేదు, మనం కేవలం వాటర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అది కనుక్కోవడానికి మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీ అనేది తీసుకుంటాము. సో ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, ఇన్ టేకెన్ యాజ్ ఇన్ ట్యాంక్ ఈజ్ జీరో. ఇంకా ఈ ట్యాంకీలో వాటర్ అనేది మూవింగ్లో లేదు, ఇది స్టాటిక్లో ఉంది, స్టాటిక్ కండిషన్లో ఉంది, మూవింగ్లో లేదు, కదలతలేదు అంటే మూవింగ్లో లేకుండా స్థిరంగా ఉంది, కదలకుండా స్థిరంగా స్టాటిక్ కండిషన్లో ఉంది. స్టాటిక్ కండిషన్లో ఉన్నప్పుడు, రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు, మూవింగ్లో లేనప్పుడు వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్కి ఎలాంటి వెలాసిటీ అనేది ఉండదు, ఎలాంటి వెలాసిటీ అనేది ఉండదు. సో ఇనిషియల్ వెలాసిటీ అనేది ఏమి ఉండదు, ఇనిషియల్ వెలాసిటీ జీరో అవుతుంది, జీరోగా తీసుకున్నాం. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్ ఈజ్ ఈక్వల్ టు వి. సో ఈ జెట్ రూపంలో వాటర్ అనేది బయటకు వస్తుంది, బయటకు వచ్చినప్పుడు ఈ జెట్ ఆఫ్ వాటర్ వెలాసిటీ వి అవుతుంది, దీన్ని జెట్ ఆఫ్ వాటర్ అంటారు, ఈ జెట్ ఆఫ్ వాటర్ వెలాసిటీని వి అంటారు.
జెట్ ఆఫ్ వాటర్ లోపల బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్కి వెలాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆ వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటారు. వాటర్ ట్యాంక్లో ఉన్నప్పుడు ఇనీషియల్ వెలాసిటీ జీరో అవుతుంది. వాటర్ ఎప్పుడైతే బయటకు రిలీజ్ అవుతుందో అక్కడ వెలాసిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈక్వల్ టు మాస్ పర్ సెకండ్ రో ఏవి ఇంటూ ఫైనల్ వెలాసిటీ వి. సో జెట్ ఆఫ్ వాటర్ వెలాసిటీ ఎంత ఉంటుందో అదే ఫైనల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ జీరో అవుతుంది. ఇక్కడ వి ఇంటూ వి మల్టిప్లై చేస్తే రోఏ వి స్క్వేర్ అవుతుంది. రోఏ వి స్క్వేర్ సో ఎఫ్ ఈక్వల్ టు రోఏ వి స్క్వేర్ అవుతుంది. ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఆన్ ది జెట్ ఆఫ్ వాటర్ ది జెట్ ఆఫ్ వాటర్ విల్ ఎక్సెప్టెడ్ ఎ ఫోర్స్ ఆన్ ద ట్యాంక్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఫోర్స్ విల్ యాక్టింగ్ అట్ ఏ. సో ఇప్పుడు జెట్ ఆఫ్ వాటర్ అనేది ఫోర్స్తో బయటకు వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అనేది దీని టూ కేసెస్లో అప్లై అవుతున్నాను. దాంట్లో ఫస్ట్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, ఒక యాక్షన్కి అదే విధంగా ఆపోజిట్ రియాక్షన్ యాక్షన్ అనేది డెవలప్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు జెట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ ఎఫ్ ఫోర్స్కి ఈక్వల్గా ఈక్వల్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలా ఏర్పడిన ఫోర్స్ని మనం ఏ అనే పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడిన ఫోర్స్ని చెప్పన్నారు, ఏ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది ఆ ఫోర్స్. ద పాయింట్ ఆన్ ది ట్యాంక్ ద హారిజంటల్ లైన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఆర్ఫేస్ హారిజంటల్ లైన్ సెంటర్ ఆఫ్ ది ఆర్ఫేస్ నుంచి హారిజంటల్ లైన్గా తీసుకుంటే ఆ పాయింట్ అనేది యాక్ట్ ఈ పాయింట్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే ఈ పాయింట్ ఎక్కడ డెవలప్ అయిందంటే సెంటర్ ఆఫ్ ది ఆర్ఫేస్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటే ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఏఎన్ఏ పాయింట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ట్యాంక్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఆర్ ది ట్యాంక్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ద ఫ్రిక్షన్లెస్ వీల్ ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. ఇది ఫ్రిక్షన్లెస్గా ఫిట్టెడ్ ఈ ట్యాంక్ అనేది ఫ్రిక్షన్లెస్గా ఫిట్టెడ్ చేయబడింది. ఈ వీల్ అనేది ఫ్రిక్షన్లెస్గా ఫీల్ ఇక్కడ వీల్స్ అనేవి ఉన్నాయి. ఈ వీల్స్ మధ్య ఎలాంటి ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫ్రిక్షన్ లెస్ ఉంది ఇక్కడ. ఇది మూవ్ అయినా కానీ మూవ్ అయిపోయినా కానీ కాన్స్టెంట్గా ఉన్నా కానీ ఈ ట్యాంక్ అనేది స్టార్ట్ మూవింగ్ ఇట్ సమ్ వెలాసిటీ మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు దాని వెలాసిటీ అనేది న్యూగా తీసుకున్నారు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ జెట్ మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఒకవేళ మూవ్ అయితే కనుక అక్కడ ఉన్న వెలాసిటీని న్యూగా తీసుకున్నారు. వెన్ ద ట్యాంక్ స్టార్ట్స్ మూవింగ్ ద వెలాసిటీ ఆఫ్ జెట్ విచ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఆర్ఫేస్ విల్ నాట్ బి ఈక్వల్ టు వి. ట్యాంక్ మూవ్ అవుతాం స్టార్ట్ అయితే వెలాసిటీ ఆఫ్ జెట్ అనేది విచ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఆర్ఫేస్ విల్ నాట్ ఈక్వల్ టు వి. ఆర్ఫేస్ యొక్క వెలాసిటీ అనేది జెట్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అవ్వదు అంటున్నాడు. బట్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ దాని రిలేటివ్ వెలాసిటీకి ఈక్వల్ అవుతున్నాడు జెట్ విత్ రెస్పెక్ట్ టు ట్యాంక్. సో ఏ ఇస్ అనేది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్, ఏ అనేది వి అనేది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ది జెట్ అవుతుంది, యు అనేది వెలాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అవుతుంది, విఆర్ అనేది వెలాసిటీ ఆఫ్ జెట్ విత్ రెస్పెక్ట్ టు ట్యాంక్. దాని రిలేటివ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ట్యాంక్ జెట్ యొక్క వెలాసిటీనే మనకి రిలేటివ్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. తెలుసుకుంటు ట్యాంక్ ఇక్కడ ఎంత వెలాసిటీ డెవలప్ అవుతుంది ట్యాంక్ దగ్గర దాన్ని రిలేటివ్ వెలాసిటీ అంటారు. విఆర్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ వెలాసిటీ డిఫరెన్స్ ఆఫ్ అబ్సల్యూట్ వెలాసిటీ వి అండర్ వెలాసిటీ ఆఫ్ ట్యాంక్. సో బి మైనస్ యూ రిలేటివ్ వెలాసిటీ అంటే ఇక్కడ అబ్సల్యూట్ వెలాసిటీ అంటే జెట్ ఆఫ్ వాటర్ వెలాసిటీ మైనస్ ట్యాంక్ యొక్క వెలాసిటీ వి మైనస్ యూగా తీసుకుంటారు. సో వి మైనస్ వి యు ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది ట్యాంక్. ఇప్పుడు యు అనేది జెట్ ఆఫ్ వాటర్ అనేది ఈ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది. ఈ జెట్ ఆఫ్ వాటర్ వెలాసిటీ వి యు అనేది వెలాసిటీ ఇన్ ప్లేట్ అనేది జెట్ ఆఫ్ ది డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి
ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకుంటాం. యాజ్ పర్ రిలేటివ్ వాల్యూస్ కావాలంటే వి మైనస్ యూ వియూ ఫార్ములా, యూ అనేది జెట్ ఈ జెట్ ఆఫ్ ది డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి వి మైనస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ యూ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో వి ప్లస్ యూ, సో రిలేటివ్ వెలాసిటీ విఆర్ ఈక్వల్ టు వి ప్లస్ యూ అవుతుంది. అండ్ హెన్స్ ద ట్యాంక్ ఈజ్ మూవింగ్ ద వెలాసిటీ విచ్ జెట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది ఆర్ ఫేస్ వి ప్లస్ యూ. ట్యాంక్ మూవ్ అవుతున్నప్పుడు ఆర్ ఫేస్ నుంచి వచ్చిన జెట్ వాటర్ అనేది వి ప్లస్ యూకి ఈక్వల్ అయినప్పుడు మాస్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఆర్ ఫేస్ మాస్ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది ఈ కండిషన్లో. రోయే ఇంటూ వెలాసిటీ విత్ విచ్ వాటర్ కమ్స్ అవుట్, వెలాసిటీ విత్ వాటర్ కంపౌండ్ కమ్స్ అవుట్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ అవుతుంది. విఆర్ రోయే అంటే మాస్ ఆఫ్ ది వాటర్ రోయే, రిలేటివ్ వెలాసిటీ విఆర్. రోయే ఇంటూ విఆర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది వి ప్లస్ యూ. అది సబ్స్టిట్యూట్ చేస్తే విఆర్ ప్లస్లో వి ప్లస్ యూ అవుతుంది. ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఆన్ ది ట్యాంక్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఆర్ ఫేస్ పర్ సెకండ్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. మాస్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఆర్ ఫేస్ పర్ సెకండ్ ఆర్ ఫేస్ పర్ సెకండ్ రోయే వి ప్లస్ న్యూ అవుతుంది ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే విఆర్ వి ప్లస్ యూ అంటే విఆర్ రిలేటివ్ వెలాసిటీ వి ప్లస్ యూ అంటే రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ అవుతుంది విఆర్ మైనస్ యూ. సో విఆర్ ప్లస్లో వి ప్లస్ యూ పెడితే రోయే ఇంటూ ఇక్కడ ప్లస్ యూ ఉంది ఇక్కడ మైనస్ యూ ఉంది ప్లస్ యూ మైనస్ యూ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక యూ ఇక్కడ వి మిగులుతుంది. సో మిగిలిన టర్మ్ ఏంటంటే రోఏ వి ప్లస్ యూ వి ప్లస్ యూ ఇంటూ వి. సో రోఏ వి ప్లస్ యూ ఇంటూ వి అవుతుంది. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఎక్సెప్టెడ్ అండ్ ట్యాంక్ మీద డెవలప్ అయ్యే ఫోర్స్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్ప్రెషన్ రోఏ వి ప్లస్ యూ ఇంటూ వి. ఫోర్స్ గివెన్ బై ఈక్వేషన్ ఫర్ ప్రొపెల్లింగ్ ద ట్యాంక్ వర్క్ డన్ ఆన్ ద మూవింగ్ ట్యాంక్ జెట్ ఆఫ్ పర్ సెకండ్ ఎఫెక్ట్స్ ఇంటూ న్యూ వర్క్ డన్ కనుక్కోవాలి. మూవింగ్ ట్యాంక్ మీద వర్క్ డన్ ఎంత జరుగుతుంది అండ్ ట్యాంక్ మూవ్ అయినప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ట్యాంక్ యొక్క డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ట్యాంక్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది ఆ రెండింటి మల్టిప్లై చేస్తే వర్క్ డన్ ట్యాంక్ మీద పర్ సెకండ్ జరిగే మూవ్ అవుతున్నప్పుడు ఎంత వర్క్ జరిగిందో తెలుసుకోవచ్చు. సో ఎఫ్ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చిన రోయే వి ప్లస్ యూ వి ప్లస్ న్యూ ఇంటూ వి ఈ వాల్యూ ఇంటూ యూ. సో ఈ వాల్యూ మనకి అవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొపల్షన్ అవుట్పుట్ బై ఇన్పుట్ అన్నారు. దీన్ని న్యూగా డినోట్ చేస్తారు ఎఫిషియన్సీని. ఎఫిషియన్సీని పర్సంటేజ్లో తీసుకుంటారు. ఈ అవుట్పుట్ అంటే వర్క్ డన్ పర్ సెకండ్ ఇన్పుట్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఇష్యూయింగ్ జెట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ జెట్ వచ్చినప్పుడు అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత డెవలప్ అవుతుందో దాని ఇనిషియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అంటారు దాన్ని ఇన్పుట్ అంటారు. సో రోఏ వి ప్లస్ యూ ఇంటూ వి ప్లస్ యూ రోఏ వి ప్లస్ యూ వర్క్ డన్ పర్ సెకండ్ అంటే వర్క్ డన్ పర్ సెకండ్ ఇంటూ రోఏ వి ప్లస్ యూ ఇంటూ వి ఇంటూ యూ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హాఫ్ ఇంటూ మాస్ ఆఫ్ వాటర్ ఇష్యూయింగ్ పర్ సెకండ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఇష్యూయింగ్ జెట్ మాస్ ఆఫ్ వాటర్ ఇష్యూయింగ్ పర్ సెకండ్ అంటే రోఏ వి ప్లస్ యూ రోఏ వి ప్లస్ యూ ఇంటూ వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రోఏ వి ప్లస్ యూ కింద డినామినేటర్లో రోఏ వి ప్లస్ యూ న్యూమినేటర్లో రోఏ వి ప్లస్ యూ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ టూ అనేది పైకి వస్తుంది అప్పుడు మిగిలిన టర్మ్ ఏంటి పైన వి ఇంటూ యూ. సో టూ ఇంటూ వియూ టూ వియూ అవుతుంది. డినామినేటర్లో మిగిలిన టర్మ్ అంటే వి ప్లస్ యూ స్క్వేర్. సో డినామినేటర్లో వి ప్లస్ యూ స్క్వేర్. సో ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఫార్ములా టూ వియూ బై వి ప్లస్ యూ స్క్వేర్ వచ్చింది. సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవడానికి న్యూకి కొత్త ఎక్స్ప్రెషన్ న్యూ మ్యాక్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కునేటప్పుడు న్యూ మ్యాక్స్గా తీసుకుంటారు. సో దీనికి కొత్త ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం డో న్యూ బై డో యూ ఈక్వల్ టు జీరో విత్ రెస్పెక్ట్ టు యూ డిఫరెన్షియేషన్ చేస్తే డో బై డో యూ న్యూ ప్లేస్లో న్యూ వాల్యూ ఎంత వచ్చింది టూ యూ వి యూ బై వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము ఈక్వల్ టు జీరో తీసుకుంటే డో డి బై డియూ టూ వియూ ఇంటూ
డివైడెడ్ బై ఏంది డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఇన్ టూ అవుతుంది, వి ప్లస్ యు హోల్ పవర్ మైనస్ టూ. ఇక్కడ ఇక్కడ ఈ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ పవర్ అనేది ప్లస్ టూ ఉంది, ఇక్కడ పవర్ అనేది మైనస్ టూ అవుతుంది. సో టూ విు ఇంటూ మైనస్ టూ, టూ విు ఇంటూ వి ప్లస్ యు మైనస్ మైనస్ టూగా తీసుకున్నారు. ఈ మైనస్ టూ మైనస్ టూని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ టూ అవుతుంది. ఇక వి ప్లస్ యూ మిగిలి వి ప్లస్ యూ మైనస్ టూని డిఫరెన్స్ చేస్తే మైనస్ త్రీ అవుతుంది. ప్లస్ వి ప్లస్ యూ మైనస్ టూ ఇంటూ టూ వి ఈక్వల్ టు జీరో అవుతుంది. సో ఇక్కడ మైనస్ టూ ఇంటూ టూ వియు దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ టూ ఇంటూ టూ ఫోర్, ఫోర్ వియు బై వి ప్లస్ యూ హోల్ క్యూబ్. మిగిలిన టర్మ్ ఇక్కడ వి ప్లస్ యూ హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ టూ వి, టూ వి బై వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ డినామినేటర్లోకి వెళ్తే డివైడెడ్ ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ టూ అవుతుంది, ఈక్వల్ టు జీరో అవుతాయి. సో మైనస్ ఫోర్ వియు ప్లస్ టూ వి ఇంటూ వి ప్లస్ యూ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ వన్ వి ప్లస్ యూ మిగులుతుంది, ఇక్కడ వి ప్లస్ యూ మిగులుతుంది, వి ప్లస్ యూ మిగులుతుంది. సో ఆ మిగిలిన వాల్యూ ఇక్కడ రాస్తుంది మైనస్ ఫోర్ యూ వి వియు ప్లస్ టూ ఇంటూ ఇక్కడ ఒక వి ప్లస్ యూ మిగులుతుంది. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఫోర్ వి వి ప్లస్ యూ అవుతుంది ఈక్వల్ జీరో. సో డివైడింగ్ బై టూ వి, దీని మొత్తాన్ని బై టూ వితో డివైడ్ చేస్తే బై టూ వి చేస్తే టూ బై టూ వి టూ డివైడ్ చేస్తే టూ వితో టూ టూ క్యాన్సిల్ టూ క్యాన్సిల్ టూ మిగులుతుంది, మైనస్ టూ యూ అవుతుంది. టూ వి క్యాన్సిల్ అయితే యూ ప్లస్ యూ మిగులుతుంది. సో మైనస్ టూ యూ ప్లస్ వి ప్లస్ యూ ఈక్వల్ జీరో అవుతుంది. సో ఇక్కడ టూ మైనస్ టూ యూ ప్లస్ యూ ఏమ ప్లస్ యూ అవుతుంది, మైనస్ టూ యూలో నుంచి ప్లస్ యూ తీస్తే మైనస్ యూ మిగులుతుంది. సో మైనస్ యూ ఇంకా ఇక్కడ ఏం మిగిలింది, వి మిగిలింది, ప్లస్ వి మిగిలింది ఈక్వల్ టు జీరో. సో వి సో మైనస్ యూ ప్లస్ యూ ఈక్వల్ టు అవుతుంది వెళ్తే ఏమవుతుంది, మైనస్ వి అవుతుంది. బోత్ సైడ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతే యూ యూ ఈక్వల్ టు వి అవుతుంది. సో అదే ఇక్కడ రాసారు, అంటే జెట్ యొక్క వెలాసిటీ ప్లేట్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అండి. మనం డిఫరెన్షియేషన్ చేసి ఎఫిషియన్సీ మ్యాక్సిమం చేసినప్పుడు జెట్ యొక్క వెలాసిటీ ప్లేట్ యొక్క వెలాసిటీ ఈక్వల్ అయింది. సో దాని ప్రకారం కండిషన్ ఫర్ మ్యాక్సిమం మ్యాక్సిమం ఎఫిషియన్సీ ప్రకారం వి ప్లస్ యూ ప్లస్లో వి సబ్స్టి చేస్తే, లేదా వి ప్లస్ యూ సబ్స్టి చేస్తే ఈ ఈక్వేషన్లో టూ ఇంటూ వి ప్లస్లో యూ సబ్స్టి చేస్తే టూ యూ ఇంటూ యూ, వి ప్లస్లో యూ సబ్స్టి చేస్తే వి ప్లస్ యూ హోల్ స్క్వేర్. సో టూ యూ స్క్వేర్ యూ ఇంటూ యూ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఫోర్ యూ స్క్వేర్ ఫోర్ యూ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ పవర్ వన్ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, టూ ఏబి అంటే టూ ఇన్ యూ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ యూ ఇంటూ యూ యూ స్క్వేర్, యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ ప్లస్ టూ యూ స్క్వేర్ అంటే యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ టూ యూ స్క్వేర్ ప్లస్ టూ యూ స్క్వేర్. ఇక్కడ యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఇంటూ యూ యూ, ఏబి అంటే యూ ఇంటూ యూ, యూ ఇంటూ యూ యూ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ యూ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ టూ యూ స్క్వేర్ ప్లస్ యూ ఇంటూ యూ టూ యూ స్క్వేర్, టూ యూ స్క్వేర్ ప్లస్ టూ యూ స్క్వేర్ ప్లస్ ఫోర్ యూ స్క్వేర్కి ఇక్కడ అవుతుంది, ఫైన్ టూ యూ స్క్వేర్ అవుతుంది. మొత్తం క్యాన్సిల్ చేస్తే వన్ బై టూ యూ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. టూ వన్ జార్ టూ టూ జార్ వన్ బై టూ అవుతుంది, పాయింట్ ఫైవ్ అవుతుంది. దీన్ని ఇంటూ హండ్రెడ్ చేస్తే 50% అవుతుంది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. దిస్ ఈస్ ద డెరివేషన్ ఆన్ దిస్ ఆన్ దిస్ టాపిక్, ఇస్ ద ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ టాపిక్.
the head of water from the center of RPS, which is fitted to on the inside of the tank, maintain 2 meters of water. The tank is not allowed to move, and the diameter of the RPS is 100 meters. Find the force exerted by jet of the water in CV, which is quotient of velocity. Tank is head of the tank from center of RPS. RPS on the Nadu. Head of RPS at the center Nunchi. Head of the tank is fitted in one side of the tank, is maintained 2 meters of water. The head of the water, the head and the distance 2 meters. Water అనేది పిచ్చేయబడింది అన్నాడు. ట్యాంక్ ఈస్ నాట్ అలౌడ్ టు మూవ్. ట్యాంక్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఫిక్స్డ్గా ఉంది. ట్యాంక్ మూవ్ అవ్వట్లేదు. అలాంటి కండిషన్లో డయామీటర్ ఆఫ్ ఆర్పేస్, ఆర్పేస్ యొక్క డయామీటర్ అనేది, ఈ ఆర్పేస్ యొక్క డయామీటర్ 100 mm అన్నాడు. ఆర్పేసిక్ డయామీటర్ 100 mm ఉన్నారు. ఫైన్. సో ఆ కండిషన్లో ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జిస్ట్ బై జెట్ ఆఫ్ వాటర్. జెట్ ఆఫ్ వాటర్ అనేది ఆర్పేసి గుండా బయటికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది జెట్ ఆఫ్ వాటర్ మీద ఎంత ఫోర్స్తో రిలీజ్ అవుతుంది, ఆ ఫోర్స్ వాల్యూ ఫైన్ ద ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. అండ్ సివి వాల్యూ కోసం వెలాసిటీ 0.97 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ ఆర్పేస్ 100 mm అంటే దాని మీటర్లో హెడ్ మీటర్లో ఉంది కాబట్టి మీటర్లో మార్చుకోవాలని కాబట్టి బై 1000 ఇస్తే 0.1 meters అవుతుంది ఏరియా ఆఫ్ ది ఆర్పేస్. ఏరియా ఈ ఆర్పేస్ యొక్క ఏరియా స్మాల్ ఏగా తీసుకుంటే 5/4 d² 5/4 × డయామీటర్ ఆఫ్ ఆర్పేస్ ఎంత డయామీటర్ ఉందో ఇక్కడ అంతే డయామీటర్తో ఈక్వల్గా జెట్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వస్తుంది. సో 0.1 meters² ఇస్తున్నారు. ఈ ఏరియా ఆఫ్ ఎంత ఈక్వల్ అవుతుందంటే 0.00078 5/4 m² ఈక్వల్ అవుతుంది. సో వాల్యూ సివి ఇచ్చాడు 0.97. వెలాసిటీ ఆఫ్ జెట్ కనుకోవాలి. వెలాసిటీ ఆఫ్ జెట్గా ఈ వెలాసిటీ జెట్ వెలాసిటీ వి ఆఫ్ వి కనుకోవాలి. వి ఈక్వల్ టు సివి రూట్ 2gh అవుతుంది. సో సివి వాల్యూ 0.97 ఇంటూ రూట్ ఆఫ్ 2 × 9 వాల్యూ. జీ వాల్యూ 9.81 ఇంటూ హెచ్ వాల్యూ 2.0 6.07 m/s అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ది జెట్ ఫోర్స్ ఎక్సెప్ట్ అనే ట్యాంక్ ఈజ్ గివెన్. ఫోర్స్ కనుక్కోమన్నాడు. వెలాసిటీ వచ్చింది. ఫోర్స్ కనుక్కోవడానికి F=ρa² వెలాసిటీ కనుక్కున్నాము. రో వాల్యూ 1000, ఏరియా వాల్యూ కనుక్కున్నాము 1000 × 0.07854 × 6.072. సో ఫోర్స్ వాల్యూ ఎంత వచ్చింది? 289.3 newtons వచ్చింది. 289.3 newtons వచ్చింది. సో ఇదే ప్రాబ్లంలో ఇంకా కొంత ఎగస్ట్రాగా కనుక్కోమన్నాడు. The tank is fitted with frictionless wheels and allowed to move. Tank is not allowed to move. అంటే ట్యాంక్ మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉంది. ఇప్పుడు ట్యాంక్ అనేది వీల్స్, ఫ్రిక్షన్లెస్ వీల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ట్యాంక్ అనేది మూవ్ అవుతుంది అన్నాడు. ట్యాంక్ని మూవ్ చేయడానికి అలౌ చేసాం. మూవ్ అయ్యేలాగా ఫ్రిక్షన్లెస్ వీల్స్ని ఫిట్ చేసాం. సో ఫ్రిక్షన్లెస్ని ఫిట్ చేసినప్పుడు డెవలప్ అయ్యే ఫోర్స్ని ప్రొపెల్లింగ్ ఫోర్స్ అంటారు. అప్పుడు ట్యాంక్ మూవ్ అవుతున్నప్పుడు ట్యాంక్ మీద డెవలప్ అయ్యే ఫోర్స్ని ప్రొపెల్లింగ్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. వర్క్ ఎప్పుడైతే ట్యాంక్ మూవ్ అవుతుందో, మూవింగ్లో ఉన్నప్పుడు వర్క్ డన్ అనేది జరుగుతుంది. వర్క్ డన్ ఆ ఫోర్స్ వల్ల వర్క్ డన్ బై ద ప్రొపెల్లింగ్ ఫోర్స్ పర్ సెకండ్. ఈ ప్రొపెల్లింగ్ ఫోర్స్ వల్ల పర్ సెకండ్కి ఎంత వర్క్ జరుగుతుంది అనేది కనుక్కోమన్నాడు. అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొపల్షన్, ప్రొపల్షన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. ట్యాంక్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ 2 m/s అన్నాడు. ట్యాంక్ మూవ్ అవుతుంది. జెట్ యొక్క వెలాసిటీ ఏమో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 6.07 m/s ట్యాంక్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు. అంటే మూవ్ అవుతున్నప్పుడు యొక్క వెలాసిటీ న్యూగా తీసుకుంటాం ట్యాంక్ మూవ్ అయ్యేటప్పుడు. సో హెడ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 2 m, డయామీటర్ వాల్యూ ఇచ్చాడు, ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, క్వశ్చన్ ఆఫ్ వెలాసిటీ వాల్యూ ఇచ్చాడు, వెలాసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, న్యూ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 2 m/s. దాన్ని బట్టి ప్రొపెల్లింగ్ ఫోర్స్ ఎఫెక్ట్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఎక్సలరేషన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ρa × V+U × V. ప్రొపెల్లింగ్ ఫోర్స్ వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం. ρa ×
ఈ ప్లస్ న్యూ ఇంటూ వి ఈ ఫార్ములా వేసుకుంటాం అనమాట. రోఏ ఇంటూ వి ప్లస్ రోఏ ఇంటూ వి ప్లస్ న్యూ ఇంటూ వి ఈ ఫార్ములాని వాడుకుంటాం మనం. ఆ ఫార్ములాలో సబ్స్ చేస్తే రో అంటే డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000 ఇంటూ ఏరియా అంటే కనుక్కున్నాం 0.00784 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ వి అంటే 6.07 యు అంటే 2.0 వి అంటే 6.70 రో అంటే 1000 ఏ అంటే 0.00784 వి అంటే ఇక్కడ 6.07 ఈ మొత్తం వాల్యూ అంత వచ్చింది 384.65 న్యూటన్స్ వచ్చింది. ఫోర్స్ ప్రపలింగ్ ఫోర్స్ వాల్యూ అంత వచ్చింది 384.65 న్యూటన్స్ వచ్చింది. వర్క్ డన్ బై ద నెక్స్ట్ నెక్స్ట్ ఏం అనుకున్నాడు వర్క్ డన్ బై ద ప్రపలింగ్ ఫోర్స్ పర్ సెకండ్ వర్క్ ప్రపలింగ్ ఫోర్స్ వల్ల ఎంత వర్క్ డన్ జరుగుతుంది కనుక్కోమన్నాడు. సో మనకు వర్క్ డన్ కావాలంటే ఫోర్స్ ఇంటూ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో తెలుసుకుంటే అక్కడ అంత వర్క్ జరిగిందో తెలుస్తుంది. ఫోర్స్ ఎక్సెట్ ఫోర్స్ ఇంటూ న్యూ ఎఫెక్స్ ఇంటూ న్యూ ఎఫెక్స్ అంటే 384.65 ఇంటూ 2 న్యూ అంటే 2.0 అక్కడ వర్క్ డన్ ఎంత అయింది 769.3 న్యూటన్ పర్ సెకండ్ అయింది. 769.3 న్యూటన్ పర్ సెకండ్ వర్క్ డన్ అనేది డెవలప్ అయింది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొపోర్షనల్ అన్నాడు ఎఫిషియన్సీ ఇన్ న్యూ. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఇక్కడ ఎంత కనుక్కున్నాం ఎఫిషియన్సీ ఫార్ములా ఇది 2VU/V+U² ఆ ఫార్ములా సబ్స్ చేస్తే 2 ఇంటూ V వాల్యూ అంత 6.07 మీటర్ స్క్వేర్ ఆ వాల్యూ సబ్స్ చేసుకుంటాం. న్యూ వాల్యూ 2 ఇచ్చాడు బై వి ప్లస్ యూ వి వాల్యూ 6.07 + 2.0² మొత్తం వాల్యూ చేస్తే 0.3728 వచ్చింది. అంటే బై హండ్రెడ్ ఇంటూ 100 వేస్తే మనకు పర్సంటేజ్గా వస్తుంది ఎఫిషియన్సీ పర్సంటేజ్లో కావాలి కాబట్టి 37.28% అవుతుంది. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆన్ జెట్ ప్రొపల్షన్ ఆఫ్ ట్యాంక్ విత్ ఆర్ సైజ్. నెక్స్ట్ రేప్ క్లాస్లో జెట్ ప్రొపల్షన్ ఆఫ్ షిప్స్ చెప్తాను. దాంట్లో 2 కేసెస్ ఉంటాయి ఆ 2 కేసెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ గివన్ ఆపర్చునిటీ.